ఉదయం నుంచి రాత్రి వరకు డెస్క్ ముందు కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి అనేక వ్యాధులు, అనేక సమస్యలు వచ్చే రిస్క్ ఉంది. ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఒబేసిటీ, మోకాళ్ళ నొప్పులు, స్ట్రెస్ ఇంజరీస్, ఆఖరికి ఈ కంప్యూటర్ తెర నుంచి వచ్చే రేడియేషన్, చర్మం పైన తగలటం, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఇలాంటివి. మరి ఈ కళ్ళ ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఒబేసిటీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే మణికట్టు దెబ్బతినకుండా ఉండాలంటే దానికి ఎలాంటి నివారణ పద్ధతులు ఉన్నాయి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి, ఈ వ్యాధులు వచ్చే రిస్క్ ఉంది కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి, అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నిజానికి ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఇబ్బందులు, అంటే అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిపైన ముందు అవగాహన ఉండాలి. చూడండి, ఆఫీస్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునేటువంటి ఉద్యోగాలు ఈ మధ్య చాలామంది చేస్తున్నారు. అంటే కంప్యూటర్ అంటే కేవలం సాఫ్ట్వేరే కాదు, అకౌంట్స్లో కంప్యూటర్లు వాడుతున్నారు, బ్యాంకింగ్లో వాడుతున్నారు, ఆఖరికి టికెటింగ్లో వాడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాగ ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో నా దగ్గరకు వచ్చే వాళ్ళు బాగా పెరిగిపోతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఒబేసిటీ, అధిక బరువు, స్థూలకాయం, కదలకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి ముందుగా కనిపించే మార్పు ఏంటంటే బరువు పెరిగిపోవటం. డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఈ ఒబేసిటీ బారిన పడుతున్నారు, ఇది అధ్యయనంలో తేలింది. అలాగే ఇంకొక మెయిన్గా మనం గమనించేటటువంటి ఇంకొక సమస్య ఏమిటంటే మోకాళ్ళ నొప్పులు. అంటే కూర్చొనే కదా పనిచేస్తున్నాం, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయని కొంతమంది అడుగుతున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు కూడా అనేక మందిలో మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. శారీరక శ్రమ తగ్గిపోవటం వల్ల కూర్చొని పనిచేసే ఉద్యోగాలలో ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు కనిపిస్తున్నాయి, ఎందుకంటే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది కాబట్టి. అలాగే పైనుంచి ఒబేసిటీ పెరిగిపోతుంది, దాని ప్రభావం ఈ మోకాళ్ళ మీద పడుతుంది. అలాగే ఇండోర్స్లో ఉంటారు కదా, వైటమిన్ డి అందదు, అందక ముందుగా ప్రభావితం అయ్యేది మోకాళ్ళు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అలాగే ఇంకొకటి మెయిన్గా మనం చూసేది టెక్కీ పీపుల్లో, ఇదేమిటంటే స్ట్రెస్ ఇంజరీస్, రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్ అంటారు వీటిని. ఎక్కువసేపు ఇలాగా టైప్ చేయటం, అదే పనిగా మౌస్ వాడుతూ ఉండటం, కదలకుండా కూర్చోటం, ఇలాంటి వాటి వల్ల చాలామందిలో ఇలాగ రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీలు వస్తున్నాయి. ఇంట్లో దీంట్లో ఏం జరుగుతుందంటే కండరాల పైన ఒత్తిడి పెరుగుతుంది, దాంతో నరాలు పట్టుకుపోతాయి. కొంతమంది అయితే ఈ కంప్యూటర్ జాబులు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్లు ఇలాంటివన్నీ వచ్చేసేసి అనేక ఇబ్బందులకి గురవుతున్నారు. అన్నిటికీ మించి ఇంకొక సమస్య, చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు, ఏదేదో సమస్యలు అనుకుంటున్నారు, ఏదేదో కారణాల వల్ల ఇది వస్తుంది అనుకుంటున్నారు, కానీ చర్మం దెబ్బతింటుంది. ఎందుకు అంటే రేడియేషన్, తెర మీద నుంచి తెర నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ముఖానికి తగలటం. ముఖ్యంగా ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని పనిచేసే వాళ్ళకి ఈ స్కిన్ సిండ్రోమ్స్ కొన్ని వస్తున్నాయి, చర్మ వ్యాధులు సోకుతున్నాయి. అలాగే ఈ ల్యాప్టాప్ రేడియేషన్కి చర్మం కమిలిపోయి పాడవుతుంది, స్లోగా జరుగుతూ కొన్ని సంవత్సరాలకి పూర్తిగా నల్లకప్పు అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోయి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. అందుకు మించి ఇంకొక మెయిన్ సమస్య ఏమిటంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, ఇది కూడా అంటే కళ్ళు దెబ్బతింటున్నాయి. ఎక్కువ ఈ లైటు అన్ని ఎమిట్ చేసేటువంటి స్క్రీన్స్ని అదే పనిగా చూస్తుండటం వల్ల కళ్ళు పొడిపారుతున్నాయి. మీరు ఎప్పుడైనా అట్టర్ డార్క్నెస్లో ఈ కంప్యూటర్ వెలిగించి చూడండి, మొత్తం రూమ్ అంతా కనిపిస్తుంది. అంటే అంత వెలుతురు మన కాళ్ళ మీద పడుతుంది, నొప్పిగా దురదగా ఉండటం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 10 మిలియన్ల మంది దీంతో బాధపడుతున్నారు. సరే, మరి ఈ సమస్య మీకుంది, అప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని నివారణ పద్ధతులు ఉన్నాయి. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం కాబట్టి ఈ కళ్ళ ఆరోగ్యం, కళ్ళ ఆరోగ్యం కోసం ఏం చేయాలనేది ముందు తెలుసుకోవాలి. చూడండి, కళ్ళ ఆరోగ్యం కోసం క్వాలిటీ మానిటర్స్ని ఎంచుకోండి, అలాగే యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉండేటటువంటి కళ్ళద్దాలు వాడండి. దీంతో ఆ రేడియేషన్ ప్రభావం కంటి మీద కొంతవరకు తగ్గుతుంది.
అలా కంటికి స్క్రీన్కి మధ్య దూరం 55 to 75 సెంటీమీటర్స్ వరకు ఉండేలాగా చూసుకోండి. అలాగే వెనక నుంచి లైట్ పడేలాగా చూసుకోండి. అలాగే కళ్ళకి హస్తస్వేదం చేసుకోండి, అంటే ఇలాగ రాపిడి బుట్టి కళ్ళ మీద అద్దుతూ ఉండాలి, ప్రెస్ చేస్తూ ఉండాలి. దాంతో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, గంటకోసారి చేయాలి. అలాగే వేడినీళ్ళు ఒక జగ్గులో, చన్నీళ్ళు ఒక జగ్గులో తీసుకొని కాటన్ బాల్స్ వేసి ముందు వేడినీళ్ళతో మొదలు పెట్టండి. వేడినీళ్ళలో ముంచినటువంటి కాటన్ బాల్స్ పిండి కళ్ళ మీద ప్రెస్ చేయండి. తర్వాత మళ్ళీ చన్నీళ్ళలో ముంచిన కాటన్ బాల్స్ని కళ్ళ మీద అద్దుకోండి. ఇలా మార్చి చేస్తూ ఉంటే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఇక ఇంకొక ముఖ్యమైన సమస్య మనం అనుకున్నాం ఏంటంటే అది ఒబేసిటీ. ఈ ఒబేసిటీ రాకుండా ఏం చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఒబేసిటీ రాకుండా ఉండాలంటే పని మధ్యలో ప్రతి 2 గంటలకి ఒకసారి గ్యాప్ తీసుకొని 5 నిమిషాల పాటు అటు ఇటు నడుస్తూ ఉండాలి. ఫోన్ వచ్చినప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి, పక్క డెస్క్ వెళ్తూ ఉండాలి, ప్రింటర్ కోసం నడిచి వెళ్ళాలి. ఇలాగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే ఆయుర్వేదంలో నౌకు గుగ్గులు, మేదోహర విడంగాది లోహం ఇలాంటి మందులు ఉంటాయి, వీటిని వాడుకోవచ్చు. ఇక అన్నిటికంటే మెయిన్గా చెయ్యి కాబట్టి ఈ చేతికి సపోర్ట్ ఇవ్వటం కూడా చాలా ముఖ్యం. లేకపోతే శాశ్వతంగా ఈ దెబ్బతిని సర్జరీ చేసినా రిపేర్ అవ్వని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. కీబోర్డు లేదా మౌస్తో పనిచేసేటప్పుడు చేతి మణికట్టు కింద ఏదైనా సపోర్ట్ని వాడండి. అలాగే కాళ్ళకి సపోర్ట్గా ఫుట్ రెస్ట్ కూడా వాడండి. ఇలాగే ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ డెస్క్ జాబ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందుల్ని రాకుండా మీరు అధిగమించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.